అనూహ్యమైన మలుపుల సీటేజ్ క్రైమ్ థ్రిల్లర్ విధి నవంబర్ 3 ఇన్ థియేటర్స్. స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి ఇంటర్యం బెయిల్ రూపంలో బయటకు వచ్చిన చంద్రబాబుకి అడుగడుగున ఏదో ఒక సమస్య ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి బేగంపేట విమానాశ్రయం చేరుకున్న తర్వాత హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు రాకని స్వాగతిస్తూ జరిపినటువంటి ర్యాలీ పైన ఒక కేసు నమోదైంది. దాదాపు 2 గంటల పాటు బేగంపేట నుంచి ఆయన నివాసం ఉన్నటువంటి జూబ్లీహిల్స్కి వెళ్ళేటువంటి క్రమంలో అనుమతి లేని ర్యాలీ నిర్వహించారని చంద్రబాబు నాయుడుతో పాటు దాదాపు 400 మంది పైన కేసులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని బేగంపేట పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎస్ఐ జయచందర్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు, అంటే ఎస్ఐ ఆ బేగంపేట పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్ఐ జయచందర్ ఒక ఫిర్యాదు ఇచ్చారు. దాని ప్రకారం ఐపీసీ సెక్షన్ 341, 290 అలానే 21 పేరుతో కేసులు బుక్ చేశారు. దాదాపు 2 గంటల పాటు ప్రజలకు తీవ్ర అసహనాన్ని కలిగించారు, అసౌకర్యాన్ని కలిగించారు అనేది ఈ కేసు సారాంశం. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి, అంటే హైదరాబాద్లో కీలక బాధ్యతలు పోషిస్తున్నటువంటి నేతలు కొంతమంది పేర్లు కూడా ఇందులో పెట్టేటువంటి అవకాశం ఉంది. దీనిపైన చర్యలు తీసుకునేటువంటి క్రమంలో ఎవరెవరిని అదుపులోకి తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఒకవైపు చంద్రబాబు నాయుడు రిలీజ్ కావడం, అలానే ఆయనకు సంఘీభావం తెలిపినటువంటి రాజకీయ పార్టీల నాయకులు అందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అలానే బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే తెలంగాణలో అడుగుపెట్టిన వెంటనే కేసు రూపంలో చంద్రబాబు నాయుడిని స్వాగతం పలకడం అనేటువంటి అంశం పైన ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. ఈ కేసు విచారణ పరంగా ఏ విధంగా ముందుకెళ్తుందో వేచి చూడాలి. అలానే కొంతమంది ఈ ర్యాలీ నిర్వహించడంలో కీలక పాత్ర పోషించినటువంటి కొంతమందిని ఇప్పటికే పోలీసులు గుర్తించినట్టుగా చెబుతున్నారు. అలానే ర్యాలీ ఆశాంతం కూడా జెండాలతో హడావుడి చేసినటువంటి కొంతమంది కార్యకర్తలను కూడా గుర్తించినట్టుగా చెబుతున్నారు. వీరందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించేటువంటి అవకాశం ఉందనేది సమాచారం.